శ్రీకృష్ణుని దర్శనం చేసుకునేందుకు తన బాలమిత్రుడైన కుచేలుడు వెళ్ళేటప్పుడు అటుకులు మాత్రమే తీసుకువెళ్ళడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతుః స్వస్తైః స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త శ్రీకృష్ణ శరణం మమ అంటే శ్రీకృష్ణుడే నాకు శరణము. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా సాందీపని అనేటువంటి గురువుగారి దగ్గర చదువుకున్నారమ్మ శిష్యులు. సాందీపనికి ఇద్దరు మంచి స్నేహితులు. సరే భాగవతంలో ఉన్నటువంటి కథ మన సమయానుగుణంగా చెప్తాను నేను సంక్షిప్తంగా. ఇతను పరమ దరిద్రంగా ఇంటి పరిస్థితులు తయారవుతాయి కుచేలుడికి. ఆ పేరు కూడా చూడండి, ఆ మహానుభావులు ఎలా పెట్టారు. చేలము అంటే వస్త్రము, కుచేలము అంటే చెడ్డ వస్త్రం అంటే చిల్లులు పడినటువంటి వస్త్రము. మన సంప్రదాయం ఏం చెప్తుందంటే ఏదైతే వస్త్రానికి చిల్లి ఉంటుందో అంటే రంధ్రాలు ఉంటాయో అటువంటి వస్త్రాలు కట్టుకోకూడదు, అది అశుభానికి సూచకం. కానీ గతి లేనటువంటి స్థితి అంటే ఆ మాత్రం కూడా బట్ట కొనుక్కోవటానికి కూడా ధనం లేనటువంటి స్థితి, అటువంటి వస్త్రాలు ధరించేవాడు, ఈయనకి పెద్ద సంసారం ఉంది. సరే శ్రీకృష్ణుడు అని అంటే మనందరికీ తెలుసు, కృష్ణతి అంటే ఆకర్షించేవాడు కృష్ణుడు, భక్తితోటి ఉండేటువంటి భక్తులందరినీ కూడా ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు. ఈయన దగ్గర మంచి సంపదలు ఉంటాయని భార్యకి తెలుసు, కుచేలుడి యొక్క భార్యకి. అందువల్ల మీకు శ్రీకృష్ణుడు స్నేహితుడు కదా, మనం ఇంత దరిద్రం అనుభవిస్తున్నాం కదా, స్నేహితుడు అంటే మన భర్తృహరి చెప్పినట్టు అఘము వలన మరల్చు, పాపం నుంచి రక్షించి సంపదల్ని ఇలాంటివి ఇచ్చేటువంటి వాడిని స్నేహితుడు అంటారు కదా. మీరు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, తప్పేమీ లేదు, ఆయన ఏదైనా మన సహాయం చేస్తాడు, మన జీవితాలు బాగుపడతాయి, పిల్లలు కూడా కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నారు అని భార్య చెప్తుంది. మొదట్లో ఇష్టపడకపోయినా తర్వాత భార్య బలవంతం చేత బయలుదేరటానికి నిశ్చయించుకుంటాడు కుచేలుడు. అయితే ఏదో ఒకటి రిక్తహస్తేన నోపేయాత్ అని ఒక మాట ఉంది సంప్రదాయంలో, అంటే పెద్దవాళ్ళ దగ్గరికి కానీ ఆత్మీయుల దగ్గరికి కానీ మొదటిసారి వెళ్ళేటప్పుడు, రోజు వెళితే అక్కర్లా, మొదటిసారి కనుక మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. ఎంత మన స్నేహితురాలైనా సరే, ఎంత చెల్లెలైనా సరే, ఎంత అన్నయ్య అయినా సరే, ఏదో ఒక పండో, ఏదో ఒకటి వస్త్రమో, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి మొట్టమొదటి. రిక్తహస్తేన నోపేయాత్, ఖాళీ చేతులతోటి వెళ్ళకూడదు. అందువల్ల ఏదో ఒకటి ఇవ్వాలి కదా, చాలా ఏళ్ల తర్వాత కలుస్తున్నాను నేను అంటే ఆవిడ ఎక్కడో వెతకంగా వెతకంగా అటుకులు దొరుకుతాయి. ఆ అటుకుల్ని మూట కట్టుకొని కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి వస్తాడు. సరే ఆ తర్వాత అతనికి ఆతిథ్యం లభిస్తుంది, గొప్ప సత్కారం చేస్తాడు. నా కోసం నువ్వేమీ తేలేదా అని చెప్పి ఆయనంతటా ఆయనే, పరమాత్మ ఎంత అదృష్టం అంటే కుచేలుడిది, ఆయనంతటా ఆయనే. ఈయన సిగ్గుపడిపోతున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ బంగారంతో ఉన్నటువంటి గోడలు రత్నాలు ఇవన్నీ చూసి ఈ అటుకుల్ని చూపించడానికి సిగ్గుపడిపోతుంటే ఆయనంతటా ఆయనే, ఒరే నాకేం తేలేదా నువ్వు అని చెప్పి ఆ మూటలో ఉన్న అటుకులు తీసుకుని ఒక గుప్పెడు ఇలా నోట్లో వేసుకున్నాడు. ఈయన ఎప్పుడైతే వేసుకున్నాడో అక్కడ అఖండమైనటువంటి సంపదలు వచ్చినాయి. రెండో గుప్పెడు వేసుకోబోతుంటే పక్కన ఉన్నటువంటి రుక్మిణీదేవి లక్ష్మీ అమ్మవారు ఆపింది, మహాసంపదలు ఈయనకు సమకూర్త ఇంకొద్దన్నట్టుగా ఆపింది. సరే ఇది కథ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఈ కథలోది ఏంటంటే అటుకులే ఎందుకు తీసుకెళ్ళాడు, అదే కదా ప్రశ్న. ఇంకోటి ఏమి తీసుకెళ్లేదంటే ఏదీ లేనటువంటి గతి లేని పరిస్థితుల్లో ఆనాటి కుటుంబాల్లో ఉండేటువంటివి అటుకులు, ఇంకా ఏవీ లేకపోయినా ఉండేవిట. ఇప్పుడు మన కనకదారాస్తవంలో ఏవీ లేకపోయినా ఉసిరికాయ, అంటే మన సంప్రదాయ కుటుంబాల్లో అంటే ఇవన్నీ మనకి ఏం చెప్తాయంటే ఆనాటి సంప్రదాయ కుటుంబాల్లో ఇవి ఎక్కడో చోట దాచిపెట్టేవారు, తప్పనిసరిగా ఉండేవి. ఎక్కడో చిన్న ఉసిరికాయ కనపడింది, ఆ ఉసిరికాయతోటి కనకదారాస్తవం చెప్పి ఆవిడికి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు శంకర భగవత్పాదులు. అలాగే ఏమూలో బాగా ముక్కిపోయినటువంటివి అటుకులు ఎక్కడో దొరికినాయి, ఇంకా మరీ ప్రాణాలు పోతాయన్నప్పుడు అట్టే పెట్టుకున్నారనమాట అవి. ఆ అటుకులు అందుకని ఇచ్చారు, అంటే అటుకులు ఉన్నాయి అంటే అటుకులు తప్పించి ఇంకేమీ తీసుకెళ్ళలేదు అని అంటే అత్యంత హీనమైనటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఆ కుటుంబం ఉన్నది అని గుర్తు అనమాట అండి. అటుకులు తప్పించి ఇంకోటి తీసుకెళ్ళలేదు అంటే అటుకులు ఉండేవి ఎంత దరిద్రం ఉన్నా సరే ఇంట్లో.
అందుకని ఆ కొంచెం అటుకులు కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. సరే, ఇది ఇలా ఉంటే అంతరార్థం ఏంటంటే, నిజమైనటువంటి స్నేహితుడు, కష్టాల్లో ఉన్నటువంటి తన స్నేహితుడు ఏం తెచ్చాడా, ఎంత విలువ కలిగింది తెచ్చాడా అని చూడ్డు, ఆప్యాయతని ఎంత మోసుకొచ్చాడా అని చూస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ ఈ కుచేల యొక్క వృత్తాంతం ద్వారా మనం గ్రహించాలి.